ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు తుది అంకానికి చేరుకుంది అహ్మదాబాద్ వేదికగా చెన్నై గుజరాత్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ముగుస్తుంది ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుంది అన్న విషయంపై విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి ఇక తాజాగా ఇదే విషయమై ముంబై జట్టు స్టార్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ కీలక విశ్లేషణ చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు కప్ గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందో చెప్పుకొచ్చాడు గ్రీన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే చెన్నై గుజరాత్ రెండు బలమైన జట్లే అందులో ఎటువంటి అనుమానం లేదు కాని రెండు జట్లను గనుక పూర్తిగా విశ్లేషించి చూస్తే ఏ జట్టుకి కప్పు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో మనకు తెలుస్తుంది ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గుజరాత్ జట్టుకు చెందిన గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు అలానే ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ త్రీ స్థానాల్లో షమి రషీద్ ఖాన్ మోహిత్ శర్మ ఉన్నారు ఈ ముగ్గురు కూడా గుజరాత్ జట్టుకు చెందిన వారే దీంతో పాటు నూర్ అహ్మద్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు మొత్తంగా గనుక గమనిస్తే చెన్నై జట్టుతో పోలిస్తే గుజరాత్ జట్టులో మ్యాచ్ విన్నర్లు మ్యాచ్ ని మలుపు తిప్పే ఆటగాళ్లు గుజరాత్ జట్టులో ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేనైతే ఈ ఏడాది కూడా గుజరాత్ జట్టే కప్ గెలుస్తుంది అని భావిస్తున్నా అని గ్రీన్ చెప్పుకొచ్చాడు మరి గ్రీన్ విశ్లేషణ నిజమవుతుందా లేక చెన్నై జట్టు ఐదవసారి కప్ సాధిస్తుందా అన్న విషయం తేలాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి